నమస్కారం. శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. వీక్షబంధులకందరికీ నమస్కారం. అందరికీ మంచి జరగాలి. ముఖ్యంగా చూసేవంటి వీక్షబంధులకందరూ కూడా, మా తల్లులకి అందరికీ, అప్పుల బాధ నుండి మీరు బయటపడాలి. ఆ అప్పుల బాధ నుండి మీరు బయటపడాలంటే ఏం చేయాలి? ఏది ఉన్నా ఏది లేకున్నా అప్పుల మాత్రం ఉండకూడదు. మనిషిని బాగా పీడిచ్చు తినేస్తూ ఉంటుంది. మేము నిద్రపోనివ్వదు. ప్రతి నెల ఇంట్రెస్ట్ కట్టుకోవాలి, ప్రతి నెల ఇది చేసుకోవాలి, అన్నీ ఇంక్రీజ్ అవుతుంటుంది. ఇంకా కార్ లోన్స్ కావచ్చు, హోమ్ లోన్స్ కావచ్చు, వెహికల్ లోన్ కావచ్చు, ఏదైనా గోల్డ్ లోన్ కావచ్చు, ఎంత కోటీశ్వరులైనా కూడా వాళ్ళు కూడా మీరు లోన్ తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు కూడా మీరు ఇంట్రెస్ట్ కట్టుకోవాలి. ఈ ఇంట్రెస్ట్ బాధ నుండి, ఈ లోన్ రుణ బాధ నుండి అకస్మాత్తుగా మీ ఇంట్లో ధనం కురవాలి. ఈ అకస్మాత్తుగా మీరు ఈ యొక్క లోన్ బాధ నుండి, ఈ అప్పుల బాధ నుండి మీరు బయటపడాలి. ఏం చేయాలి? ఇది చాలా మనకి పూర్వం నుండి వచ్చేవంటి ఒక ఆచారం. నేను చెప్పేవంటి పూజ ఇది కొత్తగా చేసింది కాదు, కొత్తగా కైంగర్యం కాదు. ఇది చాలా వెనుకట్లో పెద్దవాళ్ళు చేసేది. ఇంట్లో ధనము ధాన్యము ఎప్పుడు కూడా నిలువగా ఉండేటట్టుగా ఆ రోజుల్లో పెద్దవాళ్ళు బాగా చేస్తున్నవాళ్ళు. ఇప్పుడు అంతా కూడా మనకి జనరేషన్ చేంజ్ అవుతున్న కొద్దీ మనకు ఆ ఆచారం అంతా కూడా మనకు మారిపోతూ ఉంది. సో ముందుగా మీరు ఏం చేస్తారంటే, ఒక చిన్నది కొత్త చాట కొనుక్కోండి. చిన్నది ఆ చాటకి మొత్తం కూడాను పసుపు పెట్టండి. అంటే ఇది ఎప్పుడు కొనాలి, ఎలా కొనాలి అనుకుంటే, పౌర్ణమి తిథి మొదలుపెట్టుకొని ప్రతి శుక్రవారం కూడాను మీరు 11 శుక్రవారాల పాటుగా ఖచ్చితంగా మీరు చేస్తేటైతే మాత్రాన అప్పుల బాధ నుండి అతి తొందరగా అన్నిటి కూడాను విముక్తి కలిగేవంటి ఒక యోగం. ఆ కొత్త చిన్న చాటను మీరు కొనేసి దాంట్లో బియ్యపు ఆలకు డబ్బా అంటారు, అంటే పౌసరి డబ్బా అంటారు. ఆ బియ్యము పౌసరి డబ్బాని ఆ రోజున తీసుకొని దాని చుట్టూరు కూడాను పసుపు కుంకుమతో అలంకరించేసి దాన్ని నిండుగా మీరు డబ్బులు చిల్లర్ కాయిన్స్ వేసి దానిపైన శ్వేత గవ్వలు 5 వేయండి. వేసిన తర్వాత దాంట్లో సుగంధ ద్రవ్యాలు వేయాలి. ఏమేమి సుగంధ ద్రవ్యాలు వేయాలంటే, లవంగం పొడి, ఇలాచీ పొడి, ఇవ్వండి లవంగం పొడి, ఇలాచీ పొడి, అత్తరు మూడు కూడాను చాలా అవసరం. ఈ మూడు కూడాను వేసి పసుపు కుంకుమతో ఆ ఒక చాటలో పెట్టి మీరు లక్ష్మీదేవి ఒక అష్టోత్తరం చదివి చామంతి పూలు కానీ లేదంటే ఏదైనా ఒక సుగంధ ద్రవ్యాల పూలతో ఆ ఒక చాట చుట్టూ పెట్టి మీరు ప్రతి శుక్రవారము మా చేయాలి. చేసిన తర్వాత శనివారం నాడు మీరు ఏదైతే ఆ ఒక బియ్యపు డబ్బాతో మీరు చేసుకున్నవంటి ఇది పూజ ఉంటుంది కదా, ఆ ఒక కాయిన్స్ అంతా కూడాను మీరు ఒక బాక్స్ లాగాను చేసి దాంట్లో వేసుకోండి. వేసుకుంటే ఇలాగ 11 శుక్రవారాల పాటుగా ఖచ్చితంగా మీరు చేసినట్టయితే మాత్రాన మీకు అది ఎలాగైతే ధనము చిల్లర కాయిన్స్ లోపల ఇంట్లో పెరుగుతూ ఉంటుందో, మీకు అక్కడ ధన అప్పుల నుంచి కొద్ది కొద్దిగా మీరు బయటపడిపోయి ప్రశాంతంగా మీరు ఊపిరి తెచ్చుకొని ఆ వెంకటేశ్వర స్వామికి మీరు వెళ్ళి సాష్టాండ నమస్కారం చేసుకోవచ్చు. ఆ ఒక చేసుకున్నప్పుడు స్వామి యొక్క అనుగ్రహం ద్వారా అన్ని కష్టాలు తొలగి మీరు ఆనందదాయకమైనటువంటి ఒక విశేషమైనటువంటి ఒక స్థానానికి మీరు చేరుకోవడం అని జరుగుతుంది. ఇంకా కొత్త జీవితాన్ని మీరు కొనసాగవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే కూడా ఈ ప్రెషర్కి మీరు తగ్గుతూ ఉంటున్నా చేస్తూ ఉంటుంటప్పటికి కూడా మీకు మైండ్ బ్లాగా క్లోజప్ అవుతూ ఉంటుంది. ఏది చేయాలని కూడా అర్థం అవ్వదు, గొడవ పెట్టేసుకొని వెళ్తుంటారు. అది ఏమవుతుంది, నలుగురు ఎదురుగా కూడా మీరు తిరగలేక చాలా అవమానం పడుతూ ఉంటారు. ఎవరికి చెప్పుకోలేరు, టైంకు మీకు ఎవరు కూడా హెల్ప్ చేయలేరు. కాబట్టి మీకు ఆ లక్ష్మీదేవి, ఆ గజలక్ష్మీదేవి, ఆ ధైర్యలక్ష్మీదేవి, ఆ వెంకటేశ్వర స్వామి హృదయంలో నిల్చున్నటువంటి ఆ ఒక పద్మావతి అలవేలు మంగమ్మవారు ఇద్దరు కూడా మీకు 100% అక్కడ వచ్చి కూర్చుంటారు. ఇది ఖచ్చితంగా మీరు చేసినట్టయితే మాత్రాన
100% మీరు అప్పుల బాధ నుండి విముక్తి కలగడం సత్యం.